మీ ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాచమలు ప్రసాదరెడ్డి గారి మీద ఒక ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. ఈ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఒక అంశం ఏమిటంటే ప్రొద్దుటూరులో నీటి కొరత మనకందరికీ తెలుసు. 15-20 సంవత్సరాల క్రితం వచ్చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గానికంతా కూడా తాగునీటికి సాగునీటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఆనాడు మనం గమనిస్తున్నాం. మనం మరి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అతనికి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే ఈనాడు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి తాగేదానికి నీళ్ళకి ఇబ్బందిగా ఉంది అనేటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా కూడా ఉంది. అదేవిధంగా సాగునీరు కూడా మనకున్నటువంటి పొలాలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలు కానీ పక్క నియోజకవర్గాలు ఉన్నటువంటి పొలాలకు కానీ సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆనాడు వరదరాజుడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుందు పెన్న కాలువను ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పట్లోనే దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే ఆనాడు ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 90 కోట్ల రూపాయలు అయింది. అయితే ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే ఇది ఏ విధంగా కూడా ఈ రెండు వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి ఏమాత్రము ఇబ్బంది ఉండదు అనేటువంటి అభిప్రాయంతో ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశాన్ని అయితే కొంతమంది మనం గమనించవచ్చు. మామూలుగా ఏమిటంటే ఈ కుందు పెన్న వరద కాలువ పూర్తి కాకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో కొంతమంది రైతులతో ఆనాడు వ్యాజ్యం వేయించి హైకోర్టులో నిలుపుదల చేయడం జరిగింది. అదే కుందు పెన్న కాలువ రెడీ అయిందంటే మన నియోజకవర్గానికి సాగునీటికి తాగునీటికి ఏమాత్రం ఇబ్బంది ఉండేది కాదు. ఇదే అంశాన్ని నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా శాసన మండలిలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా దీని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వారు మిగతా డబ్బు కూడా ఖర్చు పెట్టి తప్పనిసరిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలుగా దహాన్ని తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, మాకన్నా మీకే బాగా ఐడియా ఉంటుంది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు దేవాంగ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఈ కుందు పెన్న కాలువ అయ్యేది కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మేమే చేస్తామని చెప్పడం జరిగింది. అయ్యా ప్రజలు కోరుతా ఉన్నా, రాజమౌళి ప్రసాద్ గారిని కోరుతా ఉన్నా, మరి ఆనాడు చెప్పినటువంటి మాట ఈరోజు ఏమైంది? 10 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఉన్న తర్వాత సరే ఒక 5 ఏళ్ళు వచ్చేసి మీ ప్రభుత్వం అధికారంలో లేదు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీరే అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు కుందు పెన్న కాలువ మీరు చేసి ప్రొద్దుటూరు యొక్క దాహార్థి తీర్చలేకపోయినారు? ఒకసారి ఆలోచన చేసి మీకు మీరు సమాధానం చెప్పుకోమని చెబుతూ ప్రొద్దుటూరు ప్రజలందరూ కోరుతా ఉన్నా తప్పకుండా మీరు ఆలోచన చేయండి. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి రకరకాల మాటలు రకరకాల వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంది. కానీ మిత్రులారా, మనం ఆలోచన చేయండి, ఎవరైతే పని చేయగలుగుతారో నిస్వార్థ జీవి ఏమాత్రం 25 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమాత్రం సంపాదన లేక ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలో అర్థం కావున్నటువంటి పరిస్థితుల్లో అంత నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి వరదరాజుడి గారు. తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈయన ఉంటేనే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంటుంది, ఈయన ఉంటేనే ఎవరి వ్యాపారాలను ప్రశాంతంగా చేసుకోగలుగుతారు అటువంటి వ్యక్తికి. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి భూపేష్ రెడ్డి గారు కూడా మీ ఓట్లు వేసి తప్పనిసరిగా ప్రొద్దుటూరు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.